You're a superhero. హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మొదటి రోజే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నాకు చాలా వర్క్లు పెండింగ్ అయిపోయినాయి కదా. 11 మంత్స్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. సో 11 మంత్స్ నుంచి నేను పెట్టిన పెండింగ్లో ఉన్న వర్క్స్ అని కూడా వెంటనే అదే రోజు చూసుకోవడం జరిగింది. 11 మంత్స్ తర్వాత అంటే కొంచెం చేంజ్ అవుతుంది కదండి, వెదర్ కానీ లేదంటే ప్లేసెస్ కానీ చేంజ్ అవుతాయి కదా. సో ఆ విషయం మీద నేను ఇంకా నా వర్క్స్ మీద నేను తిరుగుతూ ఉన్నాను. దాదాపుగా ఒక 80 కిలోమీటర్లు అనేది నేను తిరిగేశాను. అక్కడ నేను తిరిగిన ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ అనేది ఎంత ఫుల్ రష్గా ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. ఈ వీడియోలో ఏంటంటే లేదంటే నేను ఒక 5-6 ప్లేసెస్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. వీడియో చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ ప్లేస్ వచ్చేసి గచ్చిబౌలి అండి. యాక్చువల్గా నేను చెప్పాలంటే 4 ఇయర్స్ బ్యాక్ నేను ఈ సైడ్ నుంచి చాలాసార్లు డైలీ అప్ అండ్ డౌన్ చేయవలసి వచ్చేది. ఎందుకంటే నా జాబ్ అనేది కూకట్పల్లి కాబట్టి మెహిదీపట్నం నుంచి మనకి గచ్చిబౌలి ఇవన్నీ దాటుకుని కూకట్పల్లి వెళ్ళే వే ఉంటుంది కాబట్టి అటు సైడ్ వెళ్ళేవాడిని. అప్పుడు అదంతా కూడా కొద్దిగా ఇన్ని బిల్డింగ్స్ అయితే ఇంతలా అయితే లేదు, కొంచెం క్లియర్గా ఉండేది. అప్పట్లో ఏంటంటే బిల్డింగ్స్ అయ్యి లేకుండా మామూలుగా రోడ్ పక్కన ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండేది. సడన్గా నేను 4 ఇయర్స్ తర్వాత సడన్గా ఇదే రూట్లో ఇటు వస్తుంటే నాకు అసలు రూట్ ఎక్కడున్నానా అనేది కూడా తెలియలేదు. ఇంకా నేను బండి ఆగి పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు చూశాను. ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను ఇటైనా వచ్చింది లేదా ఏంటని, నేను హైదరాబాద్లో ఉన్నానా లేదంటే వేరే కంట్రీలో ఏమైనా ఉన్నానా అనిపించింది. మై హోమ్ భూజా అనేసి ఇక్కడ టౌన్షిప్ అనమాట అది. ఈ టౌన్షిప్లు చాలా అంటే చాలా ఉన్నాయి హైదరాబాద్లో ప్లేసెస్. హైటెక్ సిటీ దగ్గర, మాదాపూర్లోని, ఇలా మొత్తం ప్లేసెస్ అన్నీ ఎక్కువ ఇవే ఉన్నాయి. సడన్గా చూస్తే ఇంకా నేను మెల్ల పైకెత్తి చూస్తే మెల్ల కూడా పట్టేసినాయి అనమాట. కెమెరా తిప్పడానికి ఇబ్బంది అయింది. అలాంటిది మెల్లంత చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి మెడలో మెడ అయితే పట్టేసింది. నేనైతే చూడగానే షాక్ అయ్యాను అనమాట. ఇటు సైడ్ వెళ్ళడానికి భయం వేసేది. సింగిల్గా ఏంటంటే చీకటిగా ఉండేది, ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎక్కువ రోడ్డు ఇది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతలా ఫేమస్ అయిపోద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అంటారు కదా, మనీ అనేది ల్యాండ్స్ మీద పెడితే ప్రాపర్టీస్ అనేవి కొనుక్కోవచ్చు బాగా. దాని మీద అంటే ఇప్పుడు 10,000 కొన్నది 100,000 వెళ్తుంది, 100,000 అమ్మి కొనుక్కున్నదేమో 1,00,000 అమ్ముతారనమాట. సో ఎంతైనా ల్యాండ్కి బంగారానికి ఉన్న డిమాండ్ అనేది ఏది తగ్గదు. ఇది చూసారు కదా ఐకియా అనేసి, ఇది కూడా మనకి గచ్చిబౌలిలోనే ఉంటుంది. సో ఐకియా దగ్గరలో అనమాట ఇది గచ్చిబౌలి. వెళ్దాం అనుకున్నాను కానీ మనకి కుదరలేదు, అక్కడ టైం అనేది సరిపోలేదు. సో నేనేంటంటే ఇక్కడ వీడియో తీస్తున్నాను, అంటే బిల్డింగ్స్ అవి ఎలా ఉన్నాయేంటో అనేది చూపిస్తున్నాను. నేనైతే నిజంగానండి, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేను 4 ఇయర్స్ బ్యాక్ ఇటు వెళ్ళినప్పుడు మాత్రం ఓన్లీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మాత్రం ఉండేది. అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే తుప్పలు అలాంటివి ఉండేవి అనమాట. కానీ ఎంతలా డెవలప్ అవుతుంది అనేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరు చివరు కదా, అసలు ఏం రావేమో అనుకున్నాను. కానీ మనకి హైదరాబాద్ ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడే మొత్తం అన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట. అంటే మనకి దిల్షుక్ నగర్ కాడి నుంచి అన్నీ చాలా, దిల్షుక్ నగర్ ఫస్ట్లో ఏంటంటే దిల్షుక్ నగరే చాలా లాస్ట్ అనుకునేవాళ్ళం, కానీ ఇంకా పెరిగిపోయినాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎక్కడెక్కడో కొండల మీద కట్టేస్తున్నారు బిల్డింగ్స్. మళ్ళీ ఫ్లోర్స్ కూడా చూసారా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో? పెద్ద పెద్ద క్రైన్లతోటి కొక్లైన్లతోటి ఎలా కడుతున్నారంటే ఎలా కడుతున్నారు. ఇంకా ఇందులో టాప్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ కింద నుంచి చూసేటప్పటికైతే కళ్ళు అయితే తిరుగుతున్నాయి. పరిస్థితి ఏంటంటారు, లిఫ్ట్ పనిచేయలేదనుకోండి ఏం చేస్తారంటారు? కింద నుంచి కళ్ళు తిరుగుతున్నాయి, పైనుంచి దిగడానికి అప్పుడు కళ్ళు తిరుగుతాయి వాళ్ళకి నాకు తెలిసి. ఇదంతా గచ్చిబౌలి. ఇక్కడ ఫ్లైఓవర్ చూసారా ఎలా డెవలప్ అవుతుందంటే అలా డెవలప్ అవుతుంది అన్నమాట. బిల్డింగ్స్ అయితే
అసలు బీభత్సంగా అంటే బీభత్సంగా ఉన్నాయి. స్మార్ట్ సిటీ అంటారు కదా హైదరాబాద్ని, ఇలాంటివన్నీ చూస్తే నిజంగా ఒప్పుకోవాల్సిందే. అసలు ఏమన్నా బీభత్సంగా ఉన్నాయా? చూసినాం, సేపు చూశాను, ఇంకా కళ్ళు తిరిగినాయి, అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ ప్లేస్ నుంచి మనం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దాము. ఫ్లైఓవర్ చూసారా, అటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ దబిడి దిబిడే ఉంటుందన్నమాట మనకి ట్రాఫిక్ కానీ అన్నీ. మనం ఇప్పుడు వచ్చేసింది కుక్కట్పల్లి వచ్చేసామండి. కుక్కట్పల్లి ఇది వచ్చేసి మెట్రో స్టేషన్, అందరికీ తెలిసిందే కదా. ఎక్కడైనా కూడా నాకు వర్క్ ఉండి కుక్కట్పల్లి రావడం జరిగింది. సడన్గా చూస్తుంటే మెట్రో స్టేషన్ కనిపించింది. సాధారణంగా అందరికీ తెలియదు కదా, నేను ఇంకా పైకి వెళ్ళలేదు. అక్కడ ట్రైన్ కూడా సమయానికి వెళ్తుంది. ఇంకా నేను వేరే కాల్ మాట్లాడుకుంటూ పైకి వెళ్ళాను, కానీ ఇంకా వీడియో తీయలేదు. సో అందుకనే ట్రైన్లో ఉన్నప్పుడు మాత్రమే తీయలేదు, తర్వాత అనేది వీడియో తీయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ లేకపోతే మాత్రం కింద నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు పాపం. ట్రాఫిక్ ఎలా అంటే అలా ఉంటుంది, చాలా ర్యాష్ డ్రైవింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఫ్లైఓవర్ పైనుంచే తీశాను, లోపల మెట్రో స్టేషన్లోనే ఉన్నాను నేను. ఇదంతా కుక్కట్పల్లి ఏరియా అండి, చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమే అనేది నా వీడియో చూడండి. జూమింగ్ ఎలా వస్తుంది, బాగుందా? కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి కమాన్ వరకు మొత్తం జూమింగ్ చాలా క్లారిటీగా తీసుకుంది ఫోన్ అయితే మాత్రం. పర్వాలేదు, నా ఫోన్కి పెట్టిన డబ్బులు ఏం కాదులే, వర్త్బుల్. ఇంకా లోపల చూసుకున్నట్లయితే ప్రశాంతంగానే ఉంది, ఖాళీగానే ఉంది. ఇది ఈవినింగ్ అరౌండ్ 5 o'clock టైం అనుకుంటున్నాను నేను, టైం అయితే చూడలేదు. పొద్దున్నీ తిరుగుతూనే ఉన్నాను నేను. 80 kilometers అంటే సాధారణంగా మా రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్ళిపోవచ్చు. కాకపోతే హైదరాబాద్లో ఉండే మనం చుట్టుపక్కల తిరగడానికి ఏంటంటే డిస్టెన్స్ అనేది తెలియదు అంతగా, తిరుగుతూనే ఉంటాము మెయిన్ రోడ్ అంతా కూడా అలా అన్నమాట. అయినా కానీ నా బైక్ కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా బైక్ వీడియో, ఆ బైక్ కూడా సర్వీసింగ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ టైం తీసాను. దానికి కూడా కొద్దిగా అలవాటు చేయాలి కదా, మళ్ళీ రోడ్ల మీదకి వెళ్ళాలి, మన ఆఫీస్కి వెళ్ళాలి, మన వర్క్ చేసుకోవాలని చెప్పేసి 11 months అయితే నిద్రపోయింది. సో ఇక్కడ నుంచి మేల్కోవాలని చెప్పేసి బండిని కూడా నిద్ర లేపడం జరిగింది. 80 kilometers, 80 to 100 kilometers అనేది ఒక రోజులోనే తిప్పేశాను మొత్తం బైక్ని. బాగానే ఉంది బైక్ కండిషన్ కూడా, చాలా బాగానే ఉంది. అండ్ నాకు హెల్మెట్ లేదని చెప్పేసి ఫైన్స్ కూడా బాగానే పడ్డాయి. ఇదండి కుక్కట్పల్లి మెట్రో స్టేషన్. దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనేది చెప్తాను, ఏం చూపిస్తాను అనేది కూడా చెప్తాను. ఇంకేంటండి విశేషాలు, నా వీడియోస్ ఓల్డ్ వీడియోస్ కూడా మీరు చూడండి ఎలా ఉన్నాయో, ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. అలాగే సీరియల్స్కి సంబంధించి మూవీస్ కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది, అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. సో మీరు చూసే వ్యూస్ని బట్టి, మీరు పెట్టే కామెంట్స్ని బట్టి కూడా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు మీకు ఎలా అనిపించిందో, ఏది కావాలి అనేది, ఏ వీడియోస్ కావాలనేది నాకు చెప్పినట్లయితే నాకు కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది. ఇది ఎప్పుడు రష్గా ఉండే అమీర్పేట అండి, ఇది అమీర్పేట ఆర్ఎస్ బ్రదర్స్, పక్కనే కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ అమీర్పేట అంటారు ఇక్కడ ఏరియా వచ్చేసి. అందరికీ తెలిసిందే కదా ట్రావెల్స్ వాళ్ళు నైట్ స్టార్ట్ చేస్తే అమీర్పేట 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 అంటూనే ఉంటారు. సో మార్నింగ్ దిగిన తర్వాత కూడా అమీర్పేట అమీర్పేట అంటూనే ఉంటారు. సో ఇదంతా కూడా అమీర్పేట. ఇక్కడ నేను యూట్యూబ్ వీడియోస్ తీస్తుంటే చాలామంది ఏంటంటే నవ్వుతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు వీడియో తీస్తున్నానా అని చెప్పేసి. వాళ్ళు ఫేసులు సెట్ చేసుకుంటున్నారు, తల దూకుంటున్నారు, వాళ్ళని తీస్తున్నాను అనుకుంటున్నారు పాపం. నేనైతే హెల్మెట్ పెట్టుకున్నాను, మాస్క్ పెట్టుకున్నాను, నేను ఎవరికి కనిపించట్లేదు కాబట్టి నాకు ఎటువంటి షై లేదు. అండ్ ఇది వచ్చేసి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే బిగ్ బజార్ వస్తుంది, అమీర్పేట నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే. ఇది లుక్ లైక్ అంటే సోమాజిగూడలో మిక్సింగ్ ఉంటుంది, బిగ్ బజార్ ఇది, అమీర్పేట బిగ్ బజార్ అంటారు కదా. సో అదే ఇది,
నైట్ అయ్యేటప్పటికి ఇక్కడ చాలా ఫుల్ రష్గా ఉంటుంది. ట్రావెల్స్ కానీ లేదంటే ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, చాలా హడావిడి హడావిడిగా ఉంటారు పాపం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పంజగుట్ట ఎంట్రన్స్ ఉంటుంది. ఇది ఇది టైటానిక్ మాల్ అంటారు. నెక్స్ట్ గెలీరియా మాల్ అంటారు. దీని ఆకారం అంతా ఏంటంటే షిప్ మోడల్లో ఉంటుంది కాబట్టి అలా పిలుస్తారు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ నెక్స్ట్ గెలీరియా మాల్ పంజగుట్ట ఇది. అండ్ ఇందులో కూడా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి, అలాగే స్క్రీన్స్ ఉంటాయి. పీవీఆర్ కానీ ఇలా బిగ్ స్క్రీన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. చాలా బాగుంటుంది, కొత్తగా కట్టారు. థియేటర్స్ అయితే ఇందులో సీటర్స్ అనేవి చిన్నగా ఉంటాయి. చూడడానికైతే లోపల చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది అనేది ఈ వీడియో అనేది చూడడం జరుగుతుంది కదా. సో మీరు నాకు ఆ విధంగా కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రిన్స్ రమేష్ 2959. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. It's hard to breathe, but that's alright. Hush.